వాలంటీర్ కూర్చోరు కదా వాలంటీ అటు రావట్లేదు ఇప్పుడు. యా ఎందుకంట? ఎవరు చంద్రబాబు అప్పన్నాడా? ఇది వరకు బాగుంది, ఇప్పుడు బాగుందా? సరే అయితే ఐదు రోజులు ఇస్తారు, ఐదు రోజులు ఇస్తారు. ఎందుకున్నారు ఇక్కడ అందరూ? ఎందుకున్నారు? ఏ వాలంటీర్ పట్టుకోతారు కదా, పట్టరట్లేదా? ఏ ఎందుకు ఎందుకు పట్టరట్లేదు? ఎందుకు పట్టరట్లేదు? ఓకే. చంద్రబాబు నాయుడు నుంచి మామూడు ఎలా సైకే ఉన్నా అమ్మకి పెంట నీ పాటికి మూడో తేరికి జరుగుపోవాలా? ఏ మా ద్వారా కనసు చేసినాడు, మా ఇసురు ఎలా తగేసాది బాంధమూరు పోన్ చంద్రబాబు నాయుడు అనగా అన్నాడు. పేరు సిట్టమ్మండి, నా పేరు సిట్టమ్మండి. తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చివ్వరండి, ఈ నెల ఇవ్వలేదండి. ఎందువల్ల ఇవ్వలేదమ్మా? ఎందువల్ల ఇవ్వలేదంటే అదిగోండి, ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషనరు ఇవ్వద్దన్న మూలన్నీ ఇవ్వలేదండి, కేసు వేసిన మూలన్న. ఓకే, ఎప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా? ఇప్పుడు ఎప్పుడు వారంటీర్ వచ్చి ఇచ్చేదే బాగుందండి. బాగుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది? అది ఇబ్బంది కదండి, మా అలాంటి వాళ్ళు వెళ్ళలేం కదండి. ఓకే, మరి మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం బాబు? వాలంటీర్లు తెచ్చిలేదా? చంద్రబాబు ఈ మాది చేస్తున్నాడు, ఓటేస్తారు మీరు వచ్చేసారి చంద్రబాబుకి మాది చేస్తాంటే? ఈయన కదా ఇంట్లో ఉండే లేపిస్తా ఉన్నారు, వాలంటీర్ వాలంటీర్ లేకుండా చేసినారు, వీడికి రమ్మని చెప్తున్నారు, కూర్చి మాది కూర్చోరు. పదహైదు రూపాయలు ఆటోలు వచ్చి. ఎవరు మీద? రెడ్డేపల్లి నుండి ఇక్కడికి వచ్చినారు. పొయ్యిలు ఎత్తుకొని వస్తాను కాకుండా. ఉద్యోగం వచ్చింది.